నిన్నగాక మొన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల క్రితం అన్నయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవ్వడం మొత్తం ఆ వాటర్ బయటకు వచ్చి ప్రజలు కూడా చనిపోయారు 39 మంది. మనం చూస్తున్నాం పులిచింతల ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే జరిగింది, గేటు కొట్టుకుపోయింది. సో ఇలాగ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో, రన్నింగ్లో ఉన్నాయో, పోనీ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అయినా పూర్తి చేసే దశగా ప్రభుత్వం అడుగులేస్తుందో లేదో కూడా నేను మాట్లాడతలే. వర్కింగ్లో ఉన్న ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మెయింటెనెన్స్ లేక, వాటి బాగోగు సరిగ్గా చూడక ఈరోజు కంప్లీట్లీ సర్వనాశనం అయిపోతుంటే పట్టించుకోక పోగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు చేసిన లోపాల వల్ల ప్రాజెక్టులు కొట్టుకెళ్ళిపోతున్నాయి. మనం చూసాం పోలవరానికి కూడా అదే రీజన్ చెప్పారు. ఏదైతే అప్పర్ కోపర్ డ్యాము లోవర్ కోపర్ డ్యాము దెబ్బతినడం, మధ్యలో డయాఫ్రామ్ వాల్వ్ ఇవన్నీ దెబ్బతినడం, కోటాను కోట్లు నష్టం రావడం, మళ్ళీ ఇప్పుడు అది కట్టాలంటే తలప్రాణం తోక రావడం, ఈ వార్తలన్నీ వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు వాళ్ళు ఎలా జరుగుతున్నాయని చెప్పడం, మీరు ఎలా చూస్తున్నారో, మీరు ఎలా భావిస్తున్నారో, ఈరోజు ఆ శాఖ మంత్రి మనం చూస్తున్నాం నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఆయన ఇష్టారీతిగా మాట్లాడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయనే తప్పు చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదకి దోచేస్తున్నాడు. ఏదైనా సమస్య వస్తే చంద్రబాబు నాయుడుకి దోసేయడం, ఏదైనా మంచి జరిగిందంటే అది వీళ్ళ ఖాతాలో వేసేసుకోవడం. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తప్పు ఉందంటారా? సుబ్బు గారు, మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఇనదగునెవ్వరు చెప్పిన మాటలను వినినంతని వివేకపడక కనికల్ల నిజము తెలిసిపో నీతి పొరుడా మహిళ సుమతి అని సుమతి శతకంలో బద్దెని గారు ఏనాడో చెప్పారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన చేతగాక అసలు అనుభవం లేమి తత్వంతో ఎమ్మెల్యేలకి సార్వభౌమాధికారం లేదు, ఎమ్మెల్యేలకి అసలు వాళ్ళని చీడపురుగుల్లాగా చూస్తా ముఖ్యమంత్రి, ఓల్ అండ్ సోల్గా ఒకే మంత్రి ఉన్నాడు రాష్ట్రంలో. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, అంతకుముందు ఒక మంత్రి ఉండేవాడు, నీటిపారుదల మంత్రి కంటే నోటిపారుదల మంత్రిగా తొడలు కొట్టుకునేవాడు సినిమాల్లో లాగా. ఆయన మా సింహపూరి సీమ, ఆయనే డేట్లు గుర్తు పెట్టుకోమని 2-3 డేట్లు చెప్పిండు, అడ్రస్ లేకుండా పోయిండు. తర్వాత అంబటి రాంబాబు ఆ శాఖ తీసుకున్నాడు. అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో టకా టకా టకామని చెప్పమను, మైనర్ వద్దండి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ రోజన్నా ఒక డ్యామ్ దగ్గరకు పోయి పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏందని చెప్పి ఒక్క డ్యామ్ కాడికన్నా పోయి ఎవరన్నా జర్నలిస్టులు కానీ మీడియా వాళ్ళు పరిశీలించి అక్కడ ఉన్న సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులతోనూ అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల అధికారులతోనూ ఏమేమి అవసరాలు ఉన్నాయి అని ఒక పట్టిక రెడీ చేసుకున్నారా? అయితే ఇటువంటి ఏమి చేయకుండా అమరావతి రాజధాని నగరంలో కూర్చొని మీడియా ముందు చంద్రబాబు నాయుడిని తిడితే వాళ్ళకి ఏమొస్తుంది? ఈరోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు కొట్టుకోపోవటానికి ప్రధాన కారకుడు అంబటి రాంబాబు. సిగ్గుంటే అంబటి రాంబాబుకి ఇమ్మీడియట్లుగా రిజైన్ చేసి పోవాలి ఆ పోస్ట్కి. సిగ్గులేని వాళ్ళకి ఎన్ని చెప్తే ఉపయోగం ఏముంది సుబ్బు గారు? ఇవాళ అన్నమయ్య ప్రాజెక్టు ఉంది, ముఖ్యమంత్రి సొంత జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు కింద ఇసుక కొట్టుకోబద్దని చెప్పి డ్యాములో నీళ్ళు ఆపటం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయి దాదాపు 39 మంది కుటుంబాలని చంపేసిన ఘనత ఇళ్ళకే దక్కర్ది ఇరిగేషన్ శాఖ వాళ్ళకి. ఈరోజు కూడా ఆ ప్రాజెక్టుకి అతీగతి లేదు అన్నమయ్య ప్రాజెక్టు. అదేవిధంగా పులిచింతల్లో గేటు కొట్టుకోబోయింది, కొట్టుకోబోయి అన్నీ సముద్ర పాలైపోయినాయి నీళ్లు. ఈరోజు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, నేను ప్రకాశం జిల్లా అల్లుణ్ణి కాబట్టి నాకు తెలుసు పూర్తిగా. మా అత్తమ్మోళ్ళ పాలెం కూడా ల్యాండు కింద పోయింది, ఏది గుళ్ళకమ్మ ప్రాజెక్టులో భాగంగా మా భూమిలో కూడా కాలువ పోయింది. ఈరోజు ఒక్క పంటకి నీళ్ళు ఇస్తే బంగారంటి భూములు ఎక్కడంటే మనకి మేదరమెట్లు ఉంది కదా, మేదరమెట్ల నుంచి కింద పక్క సముద్రం దాకా ఒక్క తడి నీళ్ళు ఇస్తే 1 ఎకరానికి 35 క్వింటాలు మిర్చి పండద్ది ఆ ప్రాంతంలో. ఒక్క పొగాకు వేస్తారు, పొగాకు కూడా అంటే నల్లరేగడి భూములు ఒండ్రు నేలలు ఎక్కువ ఉంటాయన్నమాట. అక్కడ సాయిల్కి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో భూములన్నీ ఒక ఎత్తు,
ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి భూములు ఒక ఎత్తు. ఎందుకంటే పైన నల్లరేగడి భూమి ఉంటుంది, కింద శుద్ధం ఉంటుందన్నమాట, నీటి శుద్ధం ఉంటుందన్నమాట, నీటిని ఒడిచిపట్టద్దన్నమాట అక్కడ నేల. ఒక్క తడి నీళ్ళిస్తే వాళ్ళకి బంగారం పండిస్తారన్నమాట వాళ్ళు. ఏది పరుచూరు ఏరియా, ఇంకొల్లు, పరుచూరు, నాగులుప్పలపాడు, ఆ బెల్ట్ అంతా, అంటే వైవి సుబ్బారెడ్డి స్వగ్రామం అయినటువంటి మేదరమెట్ల కానీ ఆ నేషనల్ హైవే కింద పక్క నల్లరేగడి భూములు ఉంటాయి. ఒకప్పుడు ప్రకాశం జిల్లా కరువులో మొదటి స్థానంలో ఉండేది, పశ్చిమ ప్రకాశం కానీ. అందరూ వలసలు అధికంగా పోయే జిల్లా ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ అధికంగా ఉండే జిల్లా ప్రకాశం జిల్లా. దాని తర్వాత అనంతపురం జిల్లా వచ్చేది మొట్టమొదటి ప్లేస్లో ప్రకాశం. ఈ బ్యాక్వర్డ్ స్థాయిని అధికంగా పెట్టుకొని గొళ్ళకమ్మ వాగు అంటారు, దాని చిన్న నది అన్నమాట. దీని మీద రిజర్వాయర్ కట్టారు. కట్టిన తర్వాత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నేను ఒక ఎక్స్పర్ట్గా చెప్తున్నా, మీకేం చెప్తున్నానంటే అక్కడ ప్రాంతంలో మనకేందంటే సముద్ర జలాల నుంచి వచ్చే గాలుల నుంచి తుప్పు పడతాయి. తుప్పు అంటే మనకి ఇక్కడ తుప్పు ఎక్కువగా ఉండదు, ఎక్కడ రెస్ట్ పట్టదు, ఇక్కడ తెలంగాణ మధ్య భారతదేశంలో సముద్రం నుంచి వచ్చే NaCl సోడియం క్లోరైడ్ వల్ల, క్లోరినేషన్ వల్ల అక్కడ సహజంగా తుప్పు పడతాయి గేట్లు. అది పెట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండవు. మీకు రైలు పట్టాలు కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తరచూ మారుస్తుంటారు, ఏది కలకట్టా టు చెన్నై ఉండే రైల్వే లైన్. ఎందుకు? సముద్రంలో నుంచి ఉప్పు గాలుల వల్ల ఆ పట్టాలు దెబ్బతింటాయి. దానికి సొల్యూషన్ ఉంది సుబ్బు గారు. ఈరోజు స్టెయిన్లెస్ స్టీల్ అంటారండి, స్టెయిన్లెస్ స్టీల్లో గ్రేడ్లు ఉంటాయి, అంటే కొద్దిగా ధర ఎక్కువ ఉంటుంది. 202 యాంగిల్ని తీసుకొని స్టెయిన్లెస్ స్టీల్లో SS304 ఉంటుంది, SS304, SS316 ఉంటుంది. ఒక్కసారి బిగించి చూడమనండి, 25 ఏళ్ళు చేయబెట్టబడలా. ఎన్ని స్టెయిన్లెస్ స్టీల్స్ తోటే ఆ గేట్లు కానీ తయారు చేస్తే కాస్ట్ ఎక్కువ అవుద్ది, ఎస్టిమేషన్ కాస్ట్ డబుల్ అవుద్ది. డబుల్ అయినా కూడా ఈరోజు ఎన్ని TMC నీళ్లు సముద్రంలోకి పోయినాయి, దాని ఇలువ ఎంత, ఎంత పంట నష్టమైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకి ఐరన్ గేట్లు బిగేయకూడదు. ఒకవేళ ఐరన్ గేట్లు బిగించాల్సి వస్తే దాని మీద ఫైబర్ గ్లాస్ కోటింగ్ అని ఒకటి ఉంటుందండి సుబ్బు గారు, అదేముండదు. గేట్ తయారైన తర్వాత మనకి, మీరు ఎప్పుడన్నా నేషనల్ హైవేల మీద పోయారా? నేషనల్ హైవే మీద పోతుంటే వైట్ కలర్ ఎల్లో కలర్ ఉంటుంది చూసారా? ఆ వైట్ కలర్ ఎల్లో కలర్ ఏందో తెలుసా? ధర్మకోస్ట్ అంటారు దాన్ని. పెయింట్ని మీరు వర్షం పడినప్పుడు తెల్లంగా మెరుస్తుంటుంది, ఆషామాషిక బాధ ఆ పెయింట్. ఈ పెయింట్ వేసేటప్పుడు ఆ పెయింట్ వేయండి అసలు బాదు, అంటే ధర్మకోస్ట్ పెయింట్ అంటారన్నమాట దాన్ని. ఇటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి రంగంలోనూ మేధావుల్ని వాళ్ళ ఆలోచనలు పరిగణనలోకి తీసుకొని ఇటువంటి, ఇప్పుడు నేను అంటున్నా కదా SS202 పెద్ద రేటు కాదు, అంటే స్టీల్కి డబల్ రేట్ ఉంటుంది అంతే. 304 ఇంకా కొంచెం పైగ్గురు పెడితే 304, తర్వాత 316 L అని ఉంటుంది అన్నమాట. ఈ డ్రగ్స్ వాడేటటువంటి యాసిడ్ బేస్డ్ డ్రగ్స్ వాడేటటువంటి కెమికల్ ప్లాంట్లో రెడ్డి ల్యాబ్లో పనిచేసేవాళ్ళు, అరబిందోలో పనిచేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళంతా స్ట్రక్చర్ ఉంటుందన్నమాట, ఆ స్ట్రక్చరు వేసుకుంటే రెస్ట్ పట్టవు. ఒకవేళ ఇంకా కాస్ట్ తగ్గించుకోవాలంటే మీకు ఇది మొత్తం గేట్ తయారైన తర్వాత ఒక 5mm 6mm షీట్ పైన వేసి మళ్ళీ ఓవర్లాపింగ్ లోపల థిక్నెస్ ఎక్కువ పెట్టుకున్న స్టెయిన్లెస్ స్టీల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేట్లు కానీ చేస్తే 25 సంవత్సరాలు రూపాయి ఖర్చు పెట్టబడలేదు గేట్లకి, ఓన్లీ గ్రీజు పూసుకుంటే చాలు. అంటే దీని అర్థం ఏమవుతుందంటే సుబ్బు గారు, ఆంధ్రప్రదేశ్లో 1,044 TMC కెపాసిటీ గల రిజర్వాయర్లు ఉంటాయి. మేజర్ ఇరిగేషన్లో 1,044 TMC కెపాసిటీ యొక్క నిల్వ చేసుకునేటటువంటి శక్తి ఉంది. అవి అసలు డ్యాములు ఎక్కడున్నాయి? ఏ రోజన్న ఇరిగేషన్ మంత్రి అంబట్ రాంబాబు శ్రీకాకుళం పర్యటనకు పోయాడా? పోని గోదావరి జిల్లాల పర్యటనకు పోయారా? లేస్తే చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు ఎత్తు? 4.5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ నీ చేతిలో పెట్టారు ప్రజలు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా అసలు నువ్వు ఎంత ఖర్చు పెట్టినవు ఇరిగేషన్లో? శ్వేతపత్రం రిలీజ్ చేయి మగోను అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకి, ఏ డ్యామ్కి, డ్యామ్ వైజ్ అసలు ప్రాజెక్టు వైజ్ నువ్వు ఖర్చు పెట్టిన శ్వేతపత్రం రిలీజ్ చేయి చంద్రబాబు నాయుడు తిడితే ఏమొస్తుంది? ఎలా డ్రైనేజ్ ఉంటుంది, ఎలా ఊరి పొలాలు, ఊరి అధికంగా పండేది ఎక్కడ? కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, మూడో డెల్టా ఏంది? పెన్నా డెల్టా. ఈ డెల్టాలకు సంబంధించినటువంటి విషయంలో సర్ఫేస్ లెవెల్గా ఉంటుంది భూమి,
అప్పుడు పొలాల్లో నీళ్లు బయటికి పోవాలంటే ఏం చేయాలా? ఈ డ్రైన్లు క్లీన్గా ఉండాలి. ప్రతి సంవత్సరం డ్రైన్లు 100 కోట్లు ఖర్చు పెడితే డెక్క గుర్రప్ప డెక్క అని మొలుచుద్ది అన్నమాట. ఆ గుర్రప్ప డెక్కని మొత్తం 100 కోట్లు లేవు ప్రభుత్వం కాడ. మీరు పప్పులు వెళ్ళాల పథకాలకి మేము 240,000 కోట్లు పెంచినామని డోలు కొట్టుకొని తిరగతుండ్రే. ఆ 240,000 కోట్లలో ఈ గేట్లు బిగించేదానికి మీరు ఎట్టా ప్రాజెక్టులు నిర్మించలేరు. డ్రైన్లు పూడికి తీయటం, డ్యాములకి గేట్లు చూసుకునేదానికి కూడా డబ్బులు లేవు ఎక్కడ. కాబట్టి ఇదంతా నేను అనేది ఏంటంటే, అంబట్ రాంబాబు అనే వ్యక్తికి ఏమాత్రం సీము నెత్తురు సిగ్గు లజ్జ ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి అతను తన పోస్టుకి. ఏ రోజున నువ్వు పోయి డ్యాముల దగ్గరకు పోయి పర్యవేక్షణ చేసి ఎంత కెపాసిటీ నీళ్ళు ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి, అవి ఏమన్నా చూసావా? లేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టడం, ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ తిట్టడం, నాయకులు తిడితే నీకే, నువ్వు మినిస్టర్లోరా బాయ్, నువ్వు నాయకులు తిట్టేదే పార్టీ వాళ్ళు తిట్టుకుంటారు. ఇంత దౌర్భాగ్యంగా వాళ్ళ సాక్షి మీడియా చూస్తే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు వల్ల డ్యాములు కొట్టుకోబోయినాయి అంట. సిగ్గుంది ఆ మాటలు మాట్లాడటానికి. ఏమన్నా సుబ్బు గారు, చంద్రబాబు నాయుడిని ప్రజలు 4.5 సంవత్సరం ముందు మీకు మ్యాండిటరీ ఇచ్చేశారు. 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చినాడు. మీ పని మీరు చేయకుండా నేను చిన్న లెక్క చెప్తాను సుబ్బు గారు. ఇళ్ళు 2000 పెద్ద దూరం కూడా పోవద్దు, మనం 1 సంవత్సరం ముందుకు వద్దాం. 2022-23 ఏపీ బడ్జెట్టు అసెంబ్లీలో 10 మార్చి ప్రవేశపెట్టాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సుబ్బు గారు. ఎంత పెట్టిండు చెప్పమంటే బడ్జెట్టా? 256,256 కోట్లు. ఎంత? 256,256 కోట్లు ఈ మొగోళ్ళు పెట్టిన బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం వచ్చి 208,261 కోట్లు. మూలధన వ్యయం వచ్చి 47,996 కోట్లు. రెవెన్యూ లోటు 17,036 కోట్లు. ద్రవ్య లోటు 48,724 కోట్లు ద్రవ్య లోటు. ఎవర్రా మిమ్మల్ని బడ్జెట్ పెట్టమన్నదే? ఇప్పుడు ఈ 256,256 కోట్లు నువ్వు బడ్జెట్ పెట్టినప్పుడు నీకు ఆ డబ్బులు లేనప్పుడు ద్రవ్య లోటు దాంట్లో తీసేయండి. నీకు ఇంకా మిగిలింది ఎంత ఉంది? 210,000 కోట్లకు వస్తుంది బడ్జెట్. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా నీకు ఆ డబ్బులు లేనప్పుడు ఆహా ఓహో అని బడ్జెట్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు? తర్వాత ఇది 2022-23 బడ్జెట్. 2023-24 బడ్జెట్ ఈ మొగోడు ఎంత పెట్టిండు చెప్పనా? 279,000 కోట్లు పెట్టిండు బడ్జెట్. ఈ 279,000 కోట్లు ఇరిగేషన్ పెట్టిన డబ్బులు ఎన్ని? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమను అంబటి రాంబాబుని. బడ్జెట్లో పెట్టిందంత ఖర్చు పెట్టిందంట. ఇప్పుడు బడ్జెట్లో ఎవడైనా పెడతాడు, ఏముందా రాసేదే కదా పెన్నాతోటి. నువ్వు ఖర్చు పెట్టిందంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదిగో మా 4 బడ్జెట్లలో ఇదిగో ఇరిగేషన్కి మేము ఇంత ఖర్చు పెట్టాము, నాగార్జున సాగర్ డ్యాముకి ఇంత ఖర్చు పెట్టాము, పులిచింతల ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టాము, పట్టిసీమ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టాము, తర్వాత సోమశిల ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టాము, అన్నమయ్య ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టాము, ఎలుగొండ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టాము, అది అన్నే నల్లమల్ల సాగర్ అంటారు, తర్వాత ఈ బ్రహ్మం సాగర్కి ఇంత ఖర్చు పెట్టాము, హందిరి నివా ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెట్టామని శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడిని తిడితే వీళ్ళకేమొస్తుంది? నేనేది సుబ్బు గారు, ఇది చేతగాని ప్రభుత్వము, చవట ప్రభుత్వము, ఈ దద్దమ్మ ప్రభుత్వం పప్పులు బెల్లాలకు పంచుకుంటా అదే అభివృద్ధి అని చూపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఫైనల్గా నేను చెప్ప, పప్పులు బెల్లాలు కూడా అధికారం కోసమే, వాళ్ళకి ఏదో ఇవ్వాలని కాదు, రేపు ఓట్లు వేరని. ఓట్లు కొనుక్కునే పథకాలు అయ్యే వీళ్ళు రైతాంగానికి కనీసం 1 పట్టని ఇచ్చారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు ఎన్ని పట్టలు ఇచ్చారు? పైపులు ఇచ్చారు, డ్రిప్పు 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో రైతులందరికీ రాయలసీమ రీజన్లో ఉండేటటువంటి అగ్రికల్చర్ పండించే పంటకు 90% సబ్సిడీలో నల్ల పైపులు ఇచ్చాడు, పట్లు ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చాడు. ఈరోజు ధాన్యం ఉంది కదా, ఈ ధాన్యం కొనమని రైతులకు దగ్గర ఉండే ధాన్యం కొని 1 వారం రోజుల లోపల డబ్బులు ఇచ్చేయమని చెప్పండి రైతులకి, ఆ తడిసిన ధాన్యాన్ని కొని. అది కొనే దమ్ము లేదు కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రతిపక్ష పార్టీలు పోరాడక గమ్ముగా చేతులు ముడుచుకొని కొట్టుకొని మీకు అయ్యా సలాం అని కొడతారా? సలాం చేయడానికి ఉండేది ప్రతిపక్ష పార్టీలు. ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. అది వామపక్షాలు కానీ మన పవన్ కళ్యాణ్ జనసేన కానీ జీర్ణించుకోలేకుండా ఎందుకు? నీకు సిగ్గుంటే నేను చెప్తున్నా అంబటి రాంబాబు ఇమ్మీడియట్గా రిజైన్ చేయ మంత్రి పదవికి. నువ్వు పనికిరావు దానికి, నీకు ఏరే అవసరాలు ఉన్నాయి,
వాటికి ఉపయోగపడతావు నువ్వు. ఒక విఘ్నుడిగా చెప్తున్నాను, రా నువ్వు పైలెత్తుకోర్రా, నేను ఇస్తా టెక్నాలజీ. గేట్లు ఏమి 25 ఏళ్ళు ఛాలెంజ్ నీకు నాకు 25 ఏళ్ళు. ఓన్లీ గ్రీజ్ పెట్టుకుంటే చాలు, స్టెయిన్లెస్ స్టీలు 304తో నా షట్టర్లు బిగించేసాయి. 25 ఏళ్ళు చేయబెట్టబడ్డా. ఇటువంటి పనులు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదని చెప్పి రోతరాతలు రాసుకుంటా మీ యొక్క అసాక్షి పేపర్లో అబద్ధాలు ఒడ్డి వారుచుకుంటుంటే ఇటు చూస్తూ మేధావర్గం ఎవడు వరకున్నాడు. ఇది ప్రజాస్వామ్యం, యు ఆర్ ట్యాక్స్ పేయర్స్. అడిగే హక్కు మాకు అందరికి ఉంది, సమాధానాలు చెప్పాల్సిన హక్కు మీకుంది. నువ్వు మినిస్టర్ అయితే ఎవడికి గొప్ప? ఖచ్చితంగా ఇది నీ ఇంట్లో సొమ్మేం కాదు, ఇది ప్రజలందరి సంఘటి తినేది డబ్బులు. కాబట్టి తక్షణం నువ్వు రిజైన్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టావన్నది నా యొక్క డిమాండ్ సుబ్బు గారు.